పవన్ కళ్యాణ్ పొత్తి ఇచ్చాడు కాబట్టి ఆయన పెట్టుకోమని మనం మరీ కామెడీగా చూపించాడు అన్న నిజంగా అది తప్పు అది ఖచ్చితంగా. అవును అవును నిజంగా అనుకొచ్చాను, నిజంగా చెప్తున్నాను కదా ఆయనకి నన్ను ఏం పీకలేరు నా వెనకాల మాఫీ ఉందనుకోండి ఏదో రోజు అదే ఆఫీస్ ఉంది బాంబే పడితే ఇంత దరిద్రం వదిలిపోద్దా ఇండస్ట్రీకి పెట్టిన దరిద్రం వదిలిపోద్దా అనమాట ఆర్జీ కూడా పోతే. నిజంగా చెప్తున్నా సినిమా అన్న ఆడి డబ్బులు దొలకి తీసుకున్నాడు ఒకే ముక్కలు చెప్పాలి మనకు డబ్బులు దొలకితే థియేటర్కెళ్ళి చూడాలి. సేమ్ యాత్ర సినిమా అమరాజుకి అమరాజు అయ్యే సీన్లు అయ్యే డైలాగులు బాబుని నెగిటివ్ చేసి చూపించాడు. యా ఇంకోటి ఇటు వైసీపీకి కానీ అటు తెలియదేశం ఎవరికి ఉపయోగపడదు, ఎవరో శత్రువులు కాదు కాకపోతే మెగా ఫ్యాన్స్ మాత్రం కుంభడి దింగుతారు నా కొడుకుని. ఎందుకంటే అంత కామెడీగా చూపించారు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని, చిరంజీవి గారి క్యారెక్టర్ అండ్ నాగబోర్ క్యారెక్టర్ ఎట్టాల్సిన అవసరం లేదు. బట్ పవన్ కళ్యాణ్ గారే కొంచెం స్పీచ్ల్లో గట్రా ఎక్కువ కొంచెం ఎక్కువ ఎక్సైట్ అవుతారు కాబట్టి ఆయన పెట్టుకుంటే ఓకే. బట్ చెప్తున్నారు కదా వ్యూహం ప్రతి టికెట్ కొనుక్కున్న వాడికి ఒక ద్రోహం అంతే అంతేనా. థ్యాంక్ యూ. ఏదైనా ఇంత కూడా చేంజ్ ఉండదు, ఇంత కూడా చేంజ్ ఉండదు ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చేసినాయి. ముఖ్యంగా దీనికన్నా నాకు అమరాజు అమరాజు 100 రెట్లు బెటర్ నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు అయ్యే సీన్లు అన్న యాత్రలో మనకు వాదర్ప యాత్ర అయితే సోనియా గాంధీ అడ్డుకుంటుంది, ఇయ్యే సీన్ యాత్ర ఆపుతలేదు అయినా తను సజెషన్ ఇచ్చుకుంటాడు. అయ్యే సీన్లు ఉన్నాయి చెప్తున్నాను కదా యాత్ర సినిమా అమరాజు అమరాజు ఒక ఓటీటీలో చూసినట్టు అనిపించింది తప్ప ఆర్జీవీ కొత్తగా తీసింది కొత్తగా చూపించింది ఏమీ లేదు. ఒక రియల్ లైఫ్నే మాకు తెలియని సీన్లు ఏమైనా చూపిస్తాడేమో అనుకున్నాను కానీ ఆడేదో ఓటుగాలో తీసిన సినిమాలో అనిపించింది అంతే. ఓటుగా డబ్బులు కూడా రావు నిజంగా. ఒక ప్రెస్ మీట్లో ఒక అతనాడు ఓటుగా డబ్బులు అని వస్తాయని, ఓటుగా డబ్బులు కాదు చాలా చాలా డబ్బులు వస్తాయండి ఒక్క ఆ తాగే ఓటుగా డబ్బులు కూడా రావు అక్కడికి దోలెక్కి తీసుకున్నారా ఏదో రోజు మెగా ఫ్యాన్స్ ఆడి మీద ఇంటి మీద బాంబేస్ పడితే ఇంకా దైద్యం వదిలిపోతుంది అన్నాడు. సినిమా ఎలా ఉందండి అన్న? సినిమా ఒకటి చెప్తున్నా, ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అందరికీ ఎవరు ఆవేశపడద్దు ఎందుకంటే ఈ సినిమా ఒక సినిమా ప్రకారమే చూసుకోవాలి. పవన్ అన్న పేరు పవన్ కళ్యాణ్ పేరు ఎప్పటికైనా పవర్ స్టార్ ఉంటుంది, ఆ స్థానం ఎప్పటికీ ఒక రేంజ్లో ఉంటుంది అన్నది. ఎందుకంటే ఆయన చేసే గుణం అలాంటిది, ఆయన మంచితనం అలాంటిది, పబ్లిక్ సేవ చేయడం అలాంటిది. ఆయన సీఎం కాకుండా పర్వాలే, కాకపోతే ఆయన అంత పబ్లిక్కి సేవ చేస్తాడు. ఉండే లేని పబ్లిక్ పైసలు పంచడం కానీ అలాంటి మంచితనం అనేది ఎవరికి లేదు. అట్లా ఎవరు కూడా లేరు కూడా ప్రపంచంలో కాదు వరల్డ్లో కూడా ఎవరు ఉండరు. ఒకటి పాయింట్ ఒకటి జగన్ ఆయన గెలిచిండు ఆ సినిమాలో ఓకే అదంతవరకే ఓకే. నెక్స్ట్ చిరంజీవి ఆయన మెగాస్టార్ వరకు ఎప్పటికైనా హై రేంజ్లో ఉంటాడు. సినిమా మాత్రం చూస్తే మనకు ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బాగుంది. కాకపోతే ఆర్జీ గారు ఏంటంటే కాకపోతే కొద్దిగా పవన్ కళ్యాణ్ కామెడీలాగా చేసిండు, అది కొద్ది అదొక్కటి జర హట్ చేసినాడు అనిపించింది. ఎందుకంటే పవర్ స్టార్కు ఉన్నంత పేరు మన వరల్డ్లో పేరు ఎవరికి లేదు, అంత పేరు ఉంది పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే ఆయన మంచితనం, ఆయన పేరు, ఆయన సినిమా మూవీ రావాలంటే కొన్ని కోట్లు కొన్ని లక్షలు సంపాదించే మనిషి, కాకపోతే ప్రజల లోపలికి వెళ్ళిపోయింది ఆయన. ఎంతో సేవ చేయాలి, ఎంతోమందికి హెల్ప్ చేయాలని అలా వచ్చింది. అంటే ఫ్యాన్స్ ఏంటంటే అరే మన పవన్ కళ్యాణ్ ఇలా చూపించాడు అనేది ఒక చాలా మంది హట్ అవుతారు. కాకపోతే అంటే పవన్ కళ్యాణ్ కొంత పేరున్నంత వరల్డ్లో ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన మంచి పేరు అలాంటి ఉంది కాబట్టి ఇలా పవర్ స్టార్ అనేంత పేరు తెచ్చుకోరు. కాకపోతే ఆయన నెక్స్ట్ టైం సీఎం మాత్రం కంపల్సరీ 100% ఆయన అవుతాడు కావాలి. ఆయన పట్టుదలైన కృషితో ఇవాళ ఇంతవరకు వచ్చిండు. భయ్యా ఆర్జీవి ఒక గొప్ప వ్యక్తి, ఎన్నో వందల మందికి జీవితాలు ఇచ్చాడు, ఎంతోమంది మన టాలీవుడ్లో ఉన్న టాప్ డైరెక్టర్లందరికీ జీవితం ఇచ్చాడు. ఈ సినిమా ఆ వ్యక్తి తప్ప ఈ భూమి మీద అలాంటి వ్యక్తి తీయలేడు. నేనైతే ఆయనకి సలాం చేస్తున్నాను, పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకు అంటే ప్రజల్ని చైతన్యం చేయాలనుకున్న ఒక వ్యక్తి ఎవడో కాల్ వాడిచ్చే డబ్బులు కావచ్చు లేదంటే డబ్బులు ఇవ్వలేదు, ఏం చేశాడు నీకు? వేరే వ్యక్తిని నెగిటివ్గా చేయాల్సిన అవసరం నీకేంటి? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. ఆర్జీవి గారు మీరు అంటారు కదా జనాలతో నాకు పని లేదని మీరు అంటారు, మరి జనాలు తిరిగే థియేటర్లో సినిమా వదలాల్సిన అవసరం నీకేంటి? నీకేంటి గౌరవం ఉండేది నెత్తిన పెట్టుకునే వాళ్ళం మిమ్మల్ని, ఎందుకంటే ఒక ఆర్జీవి గారే ధైర్యంగా ఎవడి మొహం మీదైనా మాట్లాడగలరు అనుకునే వాళ్ళం. అలాంటి మీరు కూడా ఒకటి చెంచాలా, ఒకటి కాలి కింద చొప్పులా మాట్లాడుతున్నారు చూసారా, ఇది నాకు నచ్చలేదు. ఇంకొకటి సార్ ప్రొడ్యూసర్ గారు మీరెవరండి? ఆంధ్రాలో ఒక లీడర్ చేయాల్సింది ఏంటి? ప్రజల్ని చైతన్యపరచాలి, అది కాదు మీరు చేస్తుంది. అయ్యా మా వెనకున్న నాయకుడు దేవుడు, గొప్ప మహానటుడు, దయచేసి ఈ సినిమా చూసి మాకు ఓటు వేయండి. మీరు మంచి చేస్తే థియేటర్కి రావాల్సిన అవసరం మీకేంటి? మీకేంటి సార్? మీరు చాలా గొప్ప వాళ్ళు సార్. మీకు నేను చెప్పాలనుకుంటుంది అదే అండి,
పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఈవెన్ మన సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీరు మంచి చేసుంటే ఓటుని మీరు అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకు అడుక్కుంటున్నారు? మీరు మంచి చేశారు కదా. చాలామంది లక్షల కోట్లు అప్పులు తెచ్చి బటన్ నొక్కారని చెప్పి ఒక సీఎం ఉన్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారే. సరే మీరు మంచి చేస్తే లక్షల కోట్లు, ఐ మీన్ వందల కోట్లు పెట్టి సోషల్ మీడియాలో డబ్బాలు ఎందుకు కొట్టుకుంటున్నారు? నా స్ట్రైట్ క్వశ్చన్, ఏ రాజకీయ నాయకుడికైనా వర్తిస్తుంది. సార్ మీరు లక్ష కోట్లు ఉన్నాయని చెప్పినప్పుడు ప్రూవ్ చేయండి అని మాట్లాడారు కదా. సో ఒకటే మీరు మాట్లాడిన మాటే మేము చెప్తున్నాం, మీరు ఇచ్చినప్పుడు మీరు పక్కనే ఉండి ఇలా తీసుకోండి అని ఇచ్చుంటే ఒక వీడియో చూపించండి. లేదు, చాలామంది కుక్కలాగా అరుస్తున్న రాజకీయ నాయకులందరికీ చేతులెట్టి దండం పెట్టి మరీ చెప్తున్నా, అమ్మా మీరు రాజకీయ నాయకులు శత్రువులు కాదు, మీరు మాలాంటి వాళ్ళని మా జీవితాలను మార్చడానికి వచ్చిన నాయకులు, మాలాంటి తెలివి తక్కువ జనాలు ఓట్లు బుద్ధి గెలిపించుకున్న మహాదేవతలు దేవుళ్ళు. మేడం ఆర్జీవీ గారికి ఎలాంటి ఫరక్ పడదండి, నేను ఆర్జీవీ గారు గొప్పవాడని ఎందుకన్నానంటే, ఎలాంటి వ్యక్తికి ఈ సినిమాను ఎందుకు అనేది ప్రతి వ్యక్తి తెలుసు. వ్యూహం అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని మధ్యలో పెట్టుకొని ఎలా గెలవాలి అనుకుంటున్నాడు అనే థాట్ మీద ఈయన సినిమా తీశాడు. మీరు ఎవరు సార్ తీయడానికి? వాళ్ళు ఏం చేశారో మీకు ఎలా తెలుసు సార్? చేసిన ప్రతి వెనక మీరున్నారా? కళతో చూసారా? ఎవడో చెప్పింది విని సినిమాలు తీస్తున్నారు మీరు, ఎవడికి ఏమి ఇస్తున్నారు సార్? కాదు ఒక సినిమా వచ్చింది యాత్రా సినిమా, మీ బయోపిక్ అన్నారు, ఓకే జనాలు వెళ్తారు చూస్తారు మీ ఇష్టం అది, కానీ ఒక పొలిటికల్గా సినిమా తీసి ఓటేయని అడిగే హక్కు ఎవడిచ్చాడు మీకు? ఎవడిచ్చాడు? అంబేద్కర్ గారు మాకు ఓటు హక్కు ఇచ్చారు, మీలాంటి లుచ్చ నా కొడుకులకి మేము బానిసలం కాదు. అది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా, ఈవెన్ మన సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కావచ్చు, ఎవరికైనా చెప్తున్నా నేను, మీరు చేసే చెత్త పనుల వల్ల మాలాంటి కొన్ని వందల మంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు? ఎందుకంటే బతకలేక, చదువు రాకున్నా కూడా కొంతమంది వందల కోట్లు సంపాదిస్తున్నారు ఎక్కడ బయట బతికి. అదే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆంధ్రాలో పెట్టించే స్థాయి మీకు ఉంది, కానీ ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే వాళ్ళు చేసే మంచి కనబడితే మీరు కనబడరు కాబట్టి. రాజకీయాల్లో ఎక్కడ కనిపించరు మీరు, ఏ రాజకీయ నాయకుడు సార్? ఈ రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఎవరు సార్? మనలాంటి చేతగాని వాళ్ళు ఎన్నుకున్నోళ్ళేగా, కాలర్ పట్టుకునే అడిగే దమ్ము లేనప్పుడు ఎందుకయ్యా ఓటేస్తారు? వాడిచ్చే 500 అరే నువ్వు తాకడు పెడుతుంది, నీ జీవితం కాదు మా లాంటి కొన్ని కోట్ల మంది యువత జీవితం. ఎందుకు తెలుసుకోలేకున్నారు యువత? నేను ఒకటే చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి నేను అడగను, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి నేను అడగను, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి నేను అడగను. నేను అడుగుతుంది మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒకటే, ఎందుకు ఓటేస్తున్నావు? ఏం చూసావు? నువ్వు చూసింది క్యాస్టా? అభివృద్ధా? అభివృద్ధి జరిగితే నీలాంటి కొన్ని వందల మంది బెంగళూరు హైదరాబాద్కి ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు బతుకుతున్నారు అక్కడ? ఇక్కడ ఇండస్ట్రీలు లేవు. సరే 5 ఏళ్ళలో మేము లక్షల కోట్లు పంచామన్నారు, పంచితే విద్యా దీవెన అనేది ఫస్ట్ సంవత్సరంలో వచ్చింది ఎంతమందికి, 2వ సంవత్సరంలో ఎందుకు తగ్గింది? తగ్గడం కూడా కాదు, వేల మందికి తగ్గింది. ఎందుకు? ఇదైతే నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అండి. రాజకీయ నాయకులకి మీ అందరికీ పాదాభివందనం సార్. మమ్మల్ని కొన్ని సంవత్సరాలుగా బఫున్లా చేస్తున్నందుకు కంగ్రాచులేషన్. వాళ్ళ లీడర్స్ అందులో ట్రూ లీడర్స్ ఉన్నారు, జనాలకు ఉపయోగపడిన లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ నా పాదాభివందనం సార్. ఎందుకంటే అక్కడి నుంచి బతుకు తెరువు లేక ఇక్కడ వచ్చి బతుకుతున్న బాధితుల్లో నేను ఒకరిని, ఇది నా ఆవేదన అనుకోవచ్చు. అయినా నాకు అర్థం కాంది, ఓటు కోసం కాళ్ళు చేతులు పట్టుకునే మీరు ప్రజలు కన్నీళ్ళు తుడవలేకపోతే మీ బతుకులు ఎందుకయ్యా? ఎందుకయ్యా మీ బతుకులు? గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఒకటే, వేసే ఓటు ఆలోచించి ఓటేయండి, అది ఎవరికైనా కావచ్చు. మీ భవిష్యత్తు మార్చగలదంటే తిరగండి, మోయండి. అంతేగాని వాడేదో 4 మాటలు చెప్పాడు బిర్యానీ ప్యాకెట్, నువ్వేనా కుక్కవా? నేను అడుగుతున్నా, కుక్కవా? వాడేసే బిస్కెట్లకి నాకుంట కాళ్ళు నాగడానికి కుక్కవా నువ్వు? కాదుగా, నువ్వు మనిషివే, నీలో ఉన్న మనిషిని ఎప్పుడైతే నిద్ర లేపుతావో మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశం కూడా డెవలప్డ్ కంట్రీ అవుతుంది. డెవలపింగ్ కంట్రీ అని ఎన్ని రోజులు అనిపించుకుంటావయ్యా? జీవితంలో సిగ్గు ఉండాలి. ఎవరికైనా తప్పు చేసుంటే, నేను మాట్లాడిన తప్పు అనిపిస్తే ఎక్స్ట్రీమ్లీ సారీ. జై హింద్.
చూసండి అర్జీ గారి వ్యూహం చాలా బాగుందండి సినిమా పర్ఫార్మెన్స్. జగన్ గారి పాత్ర చేసిన చూసి వచ్చానండి ఇప్పుడే వ్యూహం సినిమా చాలా బాగుంది. రంగోపాల్ వర్మ చిత్రం, జగన్ పాత్ర క్యారెక్టరైజేషన్ చాలా బాగా చేశారు. స్టార్ట్ టు ఎండ్ అదే పాత్రలో ఉంటూ పర్ఫార్మెన్స్ నీట్గా తీసుకొచ్చాడు. ఆయన తెలుగు పర్సన్ కాదు వాస్తవానికి, క్యారెక్టరైజ్ చేసిన పర్సన్ బట్ జగన్ని దాదాపుగా తీసుకొచ్చాడు ఆయన ఆన్ స్క్రీన్లో. అంటే స్టార్టింగ్లో ఒక డిస్క్లైమర్ ఇచ్చారండి, ఒక ఫుల్ స్క్రీన్ పేజ్ ఒకటి ఇచ్చారు. వాస్తవానికి సంఘటనలు లేదంటే నిజ జీవిత వ్యక్తులకి సంబంధించింది కాదు, ఇది కల్పితమని. అది కల్పితమని చెప్పినా ఏదో సెన్సార్ కోసం కానీ రియల్గా వాస్తవ సంఘటనలకు ఆధారంగానే దాదాపు ఉంది సినిమా. ఒక 80-90% మ్యాచ్ అయ్యేలా ఉంది సమకాలీన పరిస్థితి. అంటే ఇది కొంచెము జగన్ సెంట్రిక్ ఫిలిం లెక్క, అంటే వైఎస్ఆర్సీపీ ఓరియంటెడ్ ఫిలింగా ఉంది. అంటే జగన్ చంద్రబాబు నాయుడు కొంచెం మైనస్ చేస్తూ, మిగతా పార్టీ వాళ్ళని కూడా కొంచెం మైనస్ చేస్తూ ఉంది ఎంతో కొంత సినిమాలో. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికాలిటీస్ రామదూత క్రియేషన్స్ ప్రొడ్యూసర్గా చాలా బాగా పెట్టారండి సినిమాకి. బడ్జెట్ మంచిగా ఇచ్చారు సినిమాకి, ప్రొడ్యూ చాలా బాగుంది సినిమా. ఆర్జీవి గారి టేకింగ్ కానీ, డైరెక్షన్ కానీ, బ్లాకింగ్, ఫ్రేమింగ్, విజువలైజేషన్ చాలా బాగుంది సినిమా. అంటే ఇది కొంచెము పొలిటికల్ క్యాంపెయిన్ లాగా, అంటే టీవీ పబ్లిసిటీ లేదా ప్రింట్ పబ్లిసిటీ లాగా, ఇది కూడా ఆన్ స్క్రీన్ థియేటర్ పబ్లిసిటీ లాగా ఉంది అలానే అనుకోవచ్చు ఎంతో కొంత. అంటే సినిమాలు సామాన్య మానవుల మీద ప్రభుత్వం చూపిస్తాయి చూపించాయంటే ఎంతో కొంత అయితే ప్రభుత్వం చూపిస్తాయి, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అది కొంచెం వైఎస్ఆర్సీపీకి, వైఎస్ జగన్కి కొంచెం అయితే ఫేవర్ అవ్వచ్చు ఓట్ల పరంగా, ఓట్ల తెగ చోట్ల అయితే పడవచ్చు. అంటే ఆ ఎఫెక్ట్ కొంచెం అయితే ఉందండి, కొంత ఉంది. ఓవరాల్గా సినిమా చాలా బాగుందండి. అంటే మస్ట్ వాచ్ సినిమాగా అయితే చాలా బాగుంది, చూడొచ్చు మస్ట్ వాచ్. అంటే పొలిటికల్ సినిమాలు కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎంతో కొంత ఉంది. మేము రంగోపాలవర్మ చిత్రాల్లో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉండదు, కొంచెం వేరేగా ఉంటాయి సినిమాలు. ఇది కొంచెం ఉంది సినిమా అయితే నమ్ముకోవచ్చు చూడొచ్చు. సో వ్యూహన్ సినిమా చూసాను ఇప్పుడే, అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఉంది. జగన్ గారు మాట్లాడే ప్రతి మాటకి నవ్వు వచ్చింది అనమాట, పగలబడి నవ్వే అంత సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇది ఆర్జీవీ గారి వ్యూహం మాత్రమే, ఎవరిది కాదు. ఆర్జీవీ గారు ఆయనకి నచ్చినట్టుగా, ఆయనకి జగన్ గారి పార్టీ నుంచి ఒక స్క్రిప్ట్ వచ్చి ఈ స్క్రిప్ట్ ఇలాగే తీయాలి అని చెప్పడం వల్ల, ఆయనకి కొంత ప్యాకేజీ రావడం వల్ల ఆయన ఈ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఈ సినిమాను తీయడం జరిగింది. సో ఇది ప్యాకేజీ సినిమా, ఆర్జీవీ గారి వ్యూహం. ఆర్జీవీ గారి వరకు ఆయన వ్యూహం ఫలించింది, బట్ ప్రజల్లో వ్యూహం విఫలించింది. సో ఈ వ్యూహానికి వాల్యూ లేదు, వ్యూహానికి ఇంపాక్ట్ లేదు, సినిమాలో చూపించిన ఏది కూడా వాస్తవం లేదు. సో జనాలు ఆలోచించి ఓట్లేయండి, సినిమాలను చూసి సినిమాలను నమ్మి ఓట్లేయొద్దు. మంచి నాయకుడు ఎవరు, ఎవరు మనకి చేయగలరు? తిన్నా కూడా, ఒక రూపాయి తిన్నా కూడా, 5 రూపాయల్లో 1 రూపాయి తిని 4 రూపాయలు పెట్టే రాజకీయ నాయకుడు ఎవరు అనేది చూడండి. అంతేగాని 5 రూపాయలకు 5 రూపాయలు తిని పక్క రాష్ట్రాల నుంచి అప్పు తీసుకొచ్చి, బయట దేశాల నుంచి అప్పు తీసుకొచ్చి, అప్పు అంతా భారాన్ని ప్రజలపైన వేసే నాయకుడికి కాదు జగన్ గారు అంత మంచి వ్యక్తిగా నాకైతే అనిపించదు. ఎందుకంటే 5 ఏళ్ల పాలనలో ఆయన చేసింది ఏదీ లేదు. ఆయన ఇంత మంచిగా చూపించడం, ప్రత్యేక హోదా తేలేదు, రైతులకు ఏమీ చేయలేదు, పరదాలు కప్పుకుని తిరిగాడు, కోడికత్తి సీన్ క్యారెక్టర్ లేదు, సంతకాల సేకరణ క్యారెక్టర్ సీన్ లేదు. సో ఇలాంటివన్నీ పక్కన పెట్టి ఆర్జీవి గారు ఒక వ్యూహాన్ని రచించి ఆ వ్యూహాన్ని ప్రజల ముందు తీసుకొచ్చారు. సో ఇదైతే ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్ సినిమా. సినిమాకి 0.001 రేటింగ్ ఇస్తున్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ అంజలి. ఎస్, సో ఆర్జీవి గారి డైరెక్షన్లో
వ్యూహ అన్న మూవీ అయితే వచ్చింది. అండ్ ఇప్పటి వరకు మీరు చూసారు అంటే లైక్ పబ్లిక్ రివ్యూ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో చాలా మంది అయితే ఫైర్ అవుతున్నారు ఉన్నది ఉన్నట్లు చూపించడానికి ఏంటి అని. బికాస్ మన ఇండస్ట్రీలో ఆర్జీవీ గారికి ఒక పేరు ఉంది, ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్టు ఒక నిజాన్ని చెప్పడం ఎవరైనా ఉన్నారు అని అంటే దట్ ఈజ్ ఆర్జీవీ గారు అని చెప్పేసి. బట్ నాకు అర్థం కానిది ఏంటి అని అంటే లైక్ ఈవెన్ దో నేను ముందే మెన్షన్ చేస్తున్నాను నాకు పొలిటికల్ నాలెడ్జ్ అంత లేనప్పటికీ కూడా కొత్త గొప్ప తెలిసిన విషయాల్ని చూసుకుంటే మాత్రం ఒకటే అనిపించింది భయ్య సినిమా చూసినప్పుడు, భజన. ఓ భజన అని అయితే నాకు అనిపించింది. బికాజ్ అంటే లైక్ ఓకే లైక్ జగన్ గారి గురించి చాలా వరకు చెప్పడం జరిగింది, బట్ అటుపక్క ఆ పర్సన్లో అన్ని పాజిటివ్స్ చూపించారు అండ్ ఆపోజిట్ పర్సన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఓన్లీ నెగటివ్స్, దర్ ఇస్ నో గుడ్ కార్నర్ చూపించడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇఫ్ మనం ఒకవేళ ఇండస్ట్రీ వైజ్ మూవీ వైజ్ మాట్లాడుకుంటే మాత్రం జగన్ క్యారెక్టర్ చేసిన పర్సన్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఇర్రగా తీసేశారు, చాలా బాగా చేశారు. ఎమోషన్స్ వైజ్ కావచ్చు అండ్ ఆయనకి ఇచ్చినటువంటి క్యారెక్టర్ని 100 to 1000% ఆయన న్యాయం చేశారు. అండ్ అలానే లైక్ షర్మిల గారి క్యారెక్టర్ చేసిన వాళ్ళు కావచ్చు, భారతి గారి క్యారెక్టర్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇలా వాళ్ళ వాళ్ళ పాత్రలో వాళ్ళందరూ ఆర్జీవీ గారు ఎంచుకోవడం కూడా చాలా మంచి వాళ్ళని క్యాస్టింగ్ ఎంచుకున్నారన్న విషయం అయితే చెప్పుకోవచ్చు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇప్పుడు అంటే లైక్ యూనో పొలిటికల్ జానర్ నడుస్తుంది అండ్ చాలా ఎక్కువగా మీటింగ్స్ అవన్నీ అవుతున్నాయి, స్పీచెస్ అవన్నీ వస్తున్నాయి. కానీ ఒక్కటేంటి అని అంటే మెగా ఫ్యామిలీని మాత్రం లైక్ చిరంజీవి గారిని కావచ్చు, నాగబాబు గారిని కావచ్చు అండ్ స్పెషలీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం చాలా అంటే చాలా అంటే నెగటివ్గా చూపించడం, చాలా తక్కువగా చేసి చూపించడం అయితే నాకు అనిపించింది. అంటే లైక్ ఇంకా మరి ఏం జరిగాయి, బ్యాక్ ఎండింగ్స్ ఏం జరిగాయి, బ్యాక్ బిచ్చింగ్స్ ఏం జరిగాయో తెలియదు, కానీ బట్ ఆయన చూపించిన పాయింట్స్ అన్నీ కూడా చాలా అంటే లైక్ జనాలకి తెలియదు ఏదైనా చూపిస్తారేమో అనుకున్నాం కానీ బట్ నో అంటే లైక్ తెలిసినవే. మనకి రీసెంట్గా చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి, యాత్ర 2 రిలీజ్ అయింది అండ్ రీసెంట్గా రాజధాని ఫైల్స్ అని అండ్ సమ్ మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఎక్కువగా వైఎస్ జగన్ గారి బేస్డ్ మూవీస్ ఎక్కువగా రిలీజ్ అయ్యాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మూవీ నాకైతే ఏం అనిపించలే, ఒకటే అనిపించింది. సో వ్యూహం విషయానికి వస్తే భజన, ఓ భజన అబ్బా, మామూలు భజన కాదు. అంటే మాట ఎత్తితే ఆయనని పొగడడం ఆయనని ఇచ్చేయడం అయితే నాకైతే అనిపించింది నా వరకు. బట్ ఎస్ ఓవరాల్గా మీ అందరికీ లైక్ పొలిటికల్ నాలెడ్జ్ బాగా ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ మూవీ చూసి ఎలా ఉందో ఏంటో అనిపించండి. బట్ డెఫినెట్లీ చెప్తున్నాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా సరే మూవీకి వెళ్ళారంటే మాత్రం డిసప్పాయింట్ అవ్వాల్సిందే. ఎస్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అని అంటారు కదా, డెఫినెట్లీ అవుట్ అండ్ అవుట్ కామెడీ అయితే ఉంది. బికాస్ ఒక్కొక్క పర్సన్ని ఒక్కొక్కలా చూపించడం, అసలు సంబంధం లేని పర్సన్స్ని కొంతమందిని తీసుకొచ్చి చూపించడం అయితే జరిగిందనమాట. బట్ ఓవరాల్గా ఎస్ అవుట్ అండ్ ఒక కామెడీ మూవీ అయితే తీసారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆర్జీవీ గారు అనేది చెప్పుకోవచ్చు. బట్ ఎక్కడా కూడా నిజాన్ని నిజాయితీగా చూపించినట్టు అయితే అనిపించలేదు. సో ఎస్ ఓవరాల్గా ఒకసారి వెళ్ళి డెఫినెట్లీ థియేటర్లో మూవీస్ చూసి మీ మీ ఒపీనియన్స్ని మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి డెఫినెట్లీ. బట్ ఎస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మాత్రం నిజంగా చాలా బాగా హర్ట్ అవుతారు ఆయనని చూపించే విధానం కావచ్చు. అండ్ యాజ్ ఐఎమ్ నాట్ అంటే లైక్ నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్ కాకపోవచ్చు, కానీ బట్ నేను విన్నంత వరకు నేను చూసినంత వరకు ఇప్పుడు మనం వ్యూహంలో చూసిన పవన్ కళ్యాణ్ గారు అయితే హీ ఈజ్ నాట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అని అయితే నాకు తెలుసు. బికాజ్ ఆయన ఎంత మంచి పనులు చేయొచ్చు, చెడ్డ పనులు చేయొచ్చు, వాట్ ఎవర్ ఈస్ దట్ ఆయన పర్సనల్ ఏమైనా చేయొచ్చు, బట్ జనాలకి చాలా కావాల్సిన పనులు ఆయన చేస్తున్నారనే విన్నాం. కానీ బట్ మరీ ఇంతలా నెగటివ్గా తక్కువగా చూపించడం అనేది ఐ థింక్ ఇట్స్ నాట్ అ కరెక్ట్. సో టోటలీ మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా కొంచెం అప్సెట్ కలిగిస్తుంది ఈ మూవీ. సో డెఫినెట్లీ మీ అందరు కూడా చూసి థియేటర్స్లో ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఎస్ చాలామంది వినిపిస్తుంది ఇక్కడ చూడడం వేస్ట్ అని అంటున్నారు, మీ మీ ఒపీనియన్స్ కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక రివ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. టాటా బాయ్ బై.